కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు జిన్నారం మండలానికి సంబంధించి ఎంపీపీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పాలక వర్గాల మీద అవిశ్వాసం పెట్టి కాంగ్రెస్ అభ్యర్థులు చైర్మన్లు అవుతూ ఉన్నారు, చైర్పర్సన్లు అవుతూ ఉన్నారు. మన జిన్నారంలో మాత్రం వ్యతిరేకంగా ఉంది పరిస్థితి. రేపు 26వ తేదీన అవిశ్వాస తీర్మానం జరగబోతూ ఉంది. మీ పార్టీ నుంచి గెలిచిన ఎంపీటీసీలు అవిశ్వాసం పెట్టారు వాళ్ళు టీఆర్ఎస్లోకి వెళ్ళి. ఏంటి, ఏం జరగబోతుంది అంటే రాష్ట్రమంతా ఒకలా జరుగుతూ ఉంటే పటాన్చెరు నియోజకవర్గంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీపీని కోల్పోబోతూ ఉంది రేపు. ఏం చెప్తారు? 4.5 సంవత్సరాల కింద జిన్నారం మండలంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరిగినప్పుడు నేను సంపూర్ణంగా 100% నా ఎఫర్ట్స్ పెట్టి నేను కష్టపడి వాళ్ళందరి సహకారంతో అందరము ఉమ్మడిగా చాలా కష్టపడి ఎంపీపీని ఈక్వల్గా వచ్చినాయి. ఆ రోజు ఏం మాకు మెజారిటీ ఏం రాలే, అట్లాంటి వాళ్ళకు కూడా ఏం మెజారిటీ రాలే. టీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఈక్వల్ ఎంపీటీసీస్ వచ్చినాయి. మేము దాన్ని ప్రత్యేకంగా నేను చొరవ తీసుకొని వాళ్ళందరితో కలిసి ఒక క్యాంప్ ఏర్పాటు చేసి ఆ క్యాంప్ ద్వారా మళ్ళీ రిటర్న్ ఎలక్షన్కి వచ్చి అందులో మేము నెగ్గడం జరిగింది. నెగ్గి ఎంపీపీ వైస్ ఎంపీపీ రెండు కూడా కాంగ్రెస్ పార్టీకే సాధించుకోగలిగినాం. ఆ తర్వాత తదనంతరం మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికలలో, గత 2 నెలల కింద జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికలలో ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎంపీపీ మాత్రం ఉన్నాడు. వైస్ ఎంపీపీ మాత్రం మేము చేసినటువంటి వ్యక్తి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు, ఎలక్షన్స్ ముందే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇప్పుడు ఏదో మరి అవిశ్వాసం ఏదో పెట్టిరని తెలిసింది. నాకైతే అంతగా కరెక్ట్గా తెలియదు. మీరే అంటున్నారు ఇప్పుడు 26 తారీఖు అని, నాకు అంత నిజంగా కూడా తెలియదు. వంద మంది అనుకుంటారు, కానీ నేను ఎప్పుడు కూడా అబద్ధం చెప్పాల్సిన అవసరము ఆ పరిస్థితి నాకు రాదు. ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఎందుకంటే ఆ తర్వాత గెలిపించేంత వరకు నేను బాధ్యత తీసుకున్నా, గెలిపించినా, నాతో అయినంతమంది ఎంపీటీసీలని నా సహాయం చేసినా, సహకరించిన, ఆ తర్వాత ఎంపీపీకి కూడా సహకరించిన అయ్యింది. అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక నేను వాళ్ళ స్వేచ్ఛకు వదిలేసిన. నా పని మీద ఏముండే, మున్సిపాలిటీ చూసుకోవడము, మున్సిపాలిటీ పరిధిలో జరిగేటటువంటి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, ఇక్కడ కౌన్సిలర్లు, ఇక్కడ ఎన్నికలు, ఈ పరిస్థితి ఉండే. ఆ తర్వాత మరి వాళ్ళకి ఇంటర్నల్ క్లాషెస్ వచ్చినాయి, 1-2 సార్లు నాకు చెప్పారు. నేను కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా, కొట్లాడుకోవద్దని చెప్పినా, ఆ తర్వాత ఏం జరిగిందనే నాకు తెలియదు. కాకపోతే దీని ఒకటి క్లియర్గా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, పోయినటువంటి ఎంపీటీసీలు ఇప్పుడేదో ఈ 2-3 రోజుల కింద పోయిన వాళ్ళు కాదు. ఎమ్మెల్యే ఎన్నికల కన్నా ముందే చాలామంది నియోజకవర్గంలో మైపాలరెడ్డి గారి సమక్షంలో వారి అధ్వర్యంలో వాళ్ళ పార్టీలో చేరారు. అట్లా చేరినటువంటి వ్యక్తులు ఆ చేరినాక ఏమైందంటే, మేము మొదలే ఒక విషయం చెప్పిన ఏంటది, ఈక్వల్గా ఎంపీటీసీస్ వచ్చినాయి. ఈక్వల్గా ఎంపీటీసీస్ వచ్చినప్పుడు మనకు కాయిన్ టాస్ ఎగిరేస్తారు. టాస్లో ఎంపీపీ మనకే వచ్చింది, భగవంతుని దయతోని వైస్ ఎంపీపీ కూడా మనకే వచ్చింది. ఇప్పుడు ఇందులో ఏమైపోయింది, గెలిపించిన తర్వాత మొన్న ఎన్నికల ముందు వైస్ ఎంపీపీ అందులోకి పోయిండు, ఆయనతో పాటు పోతూ ఒక ఎంపీటీసీని తీసుకొని పోయిండు. ఇప్పుడు ఈక్వల్గా వచ్చినప్పుడు ఇద్దరు అటు పోయినప్పుడు మరి వాళ్ళు మెజారిటీ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు కూకుంటారు, రాజకీయాల లీవ్ సహజం. ఏమైతే 4 నెలల్లో వాళ్ళు అంత ఉద్ధరించేది ఏంది, వాళ్ళు చూసేది ఏంది, ఇల్లు అల్కంగానే పండుగ అయిపోదు, కమ్మని చూస్తాము, ఇంకా టైం ఉంది మాకు 26 తారీఖు దాకా. ఆ పరిణామాలు ఆ పరిస్థితులు ఎట్లుంటాయి అనేది నా వరకు వచ్చి నా పరిధిలోకి మాత్రం ఆ జోన్లో వస్తే మాత్రం నేను మళ్ళీ రంగంలోకి దిగి దాన్ని ఏం చేయాలి, నాకు చేస్తా. లేదు వాళ్ళు చేసుకుంటారు అని నేను అనుకుంటున్నా, మరి ఏం చేసుకుంటారో నాకైతే తెలియదు, నాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఉంటే మాత్రం తప్పకుండా నా పరిధి వస్తే మాత్రం నేను ఊరుకునే ప్రసక్తి అయితే లేదు, నన్ను కన్సల్ట్ చేస్తే. కాకపోతే ఇక మనం దానికి ఏం చేసేది లేదు కాబట్టి సమానం ఉన్నాము, ఇద్దరు అవతల పడ్డారు కాబట్టి మరి ఏం జరుగుతుందో 26 తారీఖు చూడాలి. ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏంటంటే, ఈ జిన్నారం ఎంపీపీ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఒక కీలక వ్యక్తి ప్రధానంగా కనిపిస్తున్నాడు, ఒక యువ ఎంపీటీసీ. అతనికి కూడా మీరే బీఫామ్ ఇప్పించి ఎంపీటీసీగా గెలిపించారు. భార్గవ్ అనే వ్యక్తి అనిల్ రెడ్డి డైరెక్షన్లోనే ఇదంతా చేస్తున్నారు అని చెప్పి చాలా అనుమానాలు కొంతమందిలో ఉన్నాయి. ఏం చెప్తారు? భార్గవ్ ఏమైనా చిన్న పోరాడా అండి? మల్లారెడ్డి కాలేజీలో ఆయన పేరేంది, మర్రి రాజశేఖర రెడ్డి ఏందో కాలేజ్, ఎమ్మెల్యేఆర్ కాలేజీలో బీటెక్ చేసిన పోరాడు, ఇంజనీరింగ్ చదువుకున్న పోరానికి నువ్వు పాలు దాపుతావా, నేను పాలు దాపుతానా? పోని ఆయనది పక్కకు పెట్టండి. ఎంపీపీ గారికి థిక్కెస్ట్ ఫ్రెండ్ వైస్ ఎంపీపీ. నిజంగా అంటే ఎవరు ఆరోపణలు చేయలేరు, మీరు అట్లా అడుగుతున్నారని నాకు అర్థమైంది. ఒకవేళ చేస్తే మాత్రం నా సమాధానం ఏంటంటే, ఎంపీపీ గారికి థిక్కెస్ట్ ఫ్రెండ్ వైస్ ఎంపీపీ. ఆ రోజు వాళ్ళే ప్రపోజ్ చేశారు, మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు? మరి ఇద్దరు ఉమ్మడిగా ఎందుకు పెడుతున్నారు? ఇద్దరు ఉమ్మడిగా ఉన్నోళ్ళతో పెడుతున్నారు. ఇగో రాజకీయాల పదవి అనేది సంఖ్యాబలం మీద ఆధారపడి ఉంటుంది, అది మీకు తెలుసు, నాకు తెలుసు. మహారాష్ట్రలో జరిగిన సంఖ్యాబలం ఏందో మీకు తెలియదేం కాదు. ఈ టర్మ్ ఉన్నది, గత టర్ములో
కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కర్ణాటకలో. అది సంఖ్యాబలం ఆధారపడి, ఏడైనా సంఖ్యాబలం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అంత దాకేందుకు నర్సాపూర్లో ఏం జరిగింది, సంఖ్యాబలాన్ని బట్టి ఏం జరగాలి, జరిగింది కౌన్సిలర్ కౌన్సిలర్ మున్సిపల్లో. ఈ ఏడైనా సహజము, మరి వాళ్ళకి మేము టికెట్లు ఇచ్చి అన్ని చేసి గెలిపించి సహకరించి ఆర్థికంగా మంచి అన్ని చేసి చేయనైతే చేసినాం మేము, మరి వాళ్ళు వాళ్ళు కొట్లాడుకోరు, దానికి నా పాత్ర అయితే కాదు కదా. ఇప్పుడు నువ్వు ఇంకొక ఆయన కొట్లాడుకుంటే నేనేం చేయగలుగుతానండి జీకే గారు, మీరే చెప్పండి. మీ ఇంటర్నల్ క్లాసెస్ వల్ల మీరు వెళ్ళిపోయి ఈరోజు ఏదో నేను సహకరించి నేను ఐ విల్ స్టిక్ ఆన్ టు ది కాంగ్రెస్ పార్టీ లైన్, నేను ఇప్పుడు చెప్పినా ఎప్పుడో చెప్పినా నేను కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన కార్యకర్తని, అది మీకు తెలుసు, అది నేను ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ కోసుకొని నా రక్తం ఇదే అని చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎవడో ఎన్నో ఏదో ఊహలు ఉంచుకొని అనేటోడు శాతగానోడు మాట్లాడే మాటలు, నేను కనీసం గెలిపించిన, ఒకవేళ నిజంగానే నా మీద ఆరోపణ చేసినోడు ఉంటే అది ఆపాయా, నువ్వు పోయి నీకు చేత కాదా, గెలిపించేటనాడు నువ్వేం చేయలేవు అనుకుందాం, ఒకవేళ అన్నోడు నా మీద ఎవడని ఉంటే ఇప్పుడన్నా ఆపు. మరి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మనం ఆపుకోకపోతే, అంటే చెప్తున్నా ఆపుకోండి ఇల్లీగల్గానే అంటలే, గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళని ఒప్పించి మెప్పించి వాళ్ళని మన మనోళ్ళని మనం ప్రేమగా దగ్గర తీసుకుంటే ఎందుకు పోతారు మీరు చెప్పండి. మీ వర్కర్స్ ఉంటారండి, మీ కింద మీ ఛానల్లో ఎంప్లాయీస్ ఉంటారు, మీ స్టాఫ్ ఉంటుంది, మీరు మీ మంచిగా చూసుకుంటే వాళ్ళు ఎందుకు పోతారు? ఆ పాత్రలు నేను లేను కదా చూసుకునే పాత్రలా, ఇప్పించింది వాస్తవము నా పక్కూరు, నాకు బాధ్యత అప్ప చెప్పిర్రు అన్నాడు ఎవ్వరు లేరు, మరి అది గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు లేరు. లేకపోతే ఇది నువ్వు బాధ్యత తీసుకో, ఇది ఆ పక్కకున్న గడ్డపోతారం ఇవన్నీ బాధ్యత తీసుకో, అంటే బాధ్యత తీసుకొని గెలిపించిన, మరి అట్లనే బాధ్యత తీసుకొని ఆమెకు సహకరించి అన్ని చేసిన జానభయం ఎక్కడ పోలేదు. నిజంగా పంపించాలనుకుంటే మరి నేను ఆమె ఆమెను పంపించనా, మరి అట్లా అనుకుంటే ఆరోపణలు చేయడం ఈజీ అండి, నరం లేని నాలుక, ఇటు మలుపుతావా అటు మలుపుతావా చెప్పు మరతది, నన్ను చేయమంటే నేను అంతకు మించిన ఆరోపణలు చేయగలుగుతా, సభ్య సంస్కారం ఉన్నోని కాబట్టి పద్ధతితో నాకు అవసరం లేదని విషయము. నాకేం వచ్చేటది నా ఎన్నికనా, నాకే నేనేమన్నా భవిష్యత్తులో పోయి ఆడేమో జడ్పీడీస్ నిలబడేటోనా? నిజంగా అట్లున్నా మీ ఇంటర్నల్ క్లాసెస్తో జరిగితే ఏమన్నా ఉంటే అది పరిష్కరించుకోండి, ఇప్పటికైనా సమస్య ఏదైనా ఉంటే పరిష్కరించుకోండి, నాతో ఏం సాయం కావాలో నిజంగా మీకు అవసరం ఉంటే చెప్పండి, నేను చేస్తా, లేకపోతే నేనేం చేయాలి?